హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వెరీ టేస్టీ అండ్ డిలీషియస్ మిల్క్ షేక్ చేసి చూపిస్తానండి. వాలంటైన్స్ డే స్పెషల్గా అదే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ చేసి చూపిస్తున్నాను. ఈ వింటర్ సీజన్ లో స్ట్రాబెరీస్ అనేవి చాలా ఫ్రెష్ గా దొరుకుతుంటాయి కదా, అలాంటి ఫ్రెష్ స్ట్రాబెరీస్ తో ఇలా మిల్క్ షేక్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఈ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వాలని నేను స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ వేసి చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీని పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. ఒక్కసారి మన రెసిపీ చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి ఈజీ రెసిపీని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను బాగా పండిన స్ట్రాబెరీస్ ఒక 12 వరకు తీసుకున్నానండి. ఈ 12 స్ట్రాబెరీస్తో మనం 2 కప్స్ వరకు చేసుకోవచ్చు మిల్క్ షేక్. వీటిని చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసేసుకుంటున్నాను. అన్నీ కూడా ఇలానే కట్ చేసుకు వేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 6 to 7 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఇదంతా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇదంతా స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1 కప్ వరకు పాలు కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. సో ఆ చల్లటి పాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్కూప్స్ వరకు స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టేసుకొని ఇదంతా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. అంతేనండి, మన స్ట్రాబెరీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిన గ్లాస్లో సర్వ్ చేసుకోవచ్చు. అంతా ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1 స్కూప్ ఆఫ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను, ఇంకాస్త కలర్ఫుల్గా టేస్టీగా ఉండాలని. తర్వాత ఒక స్ట్రాబెరీని స్లైస్గా కట్ చేసుకున్నానండి. దాంతో డెకరేట్ చేసుకుంటున్నాను. పైన సన్నగా చాప్ చేసుకున్న పిస్తా గార్నిష్ చేసుకుంటున్నాను. వెరీ టేస్టీ డిలీషియస్గా ఉండే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తాను. టేక్ కేర్.